మీరు పవన్ కళ్యాణ్ టాటూ కూడా వేయించుకున్నారని చెప్పి విన్నాం. ఎప్పుడు ఎప్పుడు వేయించుకున్నారు అది టాటూ? చూపించండి మా కోసం, మా ప్రేక్షకుల కోసం. పవన్ కళ్యాణ్ గారి టాటూ. సో ఇది ఓకే. ఎప్పుడు వేయించుకున్నారు అది? యాక్చువల్లీ ఇది మనకి ఇష్టమైన వాళ్ళు ఒక మాట చెప్పారంటే అది ఎంత ఎలాంటిదైనా సరే మనసులోకి వెళ్ళిపోతుంది. బేసికల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక హీరోగా నాకు ఇష్టం. తర్వాత నేను ఇట్లా అయిన తర్వాత నేను మంచం మీద పడుకున్న టైంలో ఒక డైలాగ్, యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం. అత్తారండి దారేది మూవీలో కాదండి, జల్సా త్రివిక్రమ్ రైట్. ఇక ఆ మూమెంట్ ఒక్కసారి బాడీలో చచ్చుబడిపోయిన నరాలన్నింటిలో ఒకసారి వైబ్రేషన్ వచ్చినట్టు అయిపోయింది నాకు. అక్కడ నుంచి నేనేంటి, అప్పటి వరకు నా హస్బెండ్ మీద రివెంజ్ తీర్చుకుందాం అన్న దృష్టిలో ఉన్నదాన్ని తక్కన మొత్తం చేంజ్ అయిపోయాను, మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయిపోయింది. నేను హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా చచ్చిపోయినట్టేతాను. అప్పటి నుంచి నా కెరియర్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిన దాన్ని పవన్ కళ్యాణ్ని కలవాలి అని ఒక చిన్న కోరిక. సరే ఎట్లా కలవలేను, ఫిక్స్ అయిపోయాను నేను. ఆయన అంటే ఎక్కడో ఉంటారు, నేనంటే చిన్న, అసలు నాకు ఇండస్ట్రీలో కూడా ఎవరు తెలియదు, ఎట్లా కలవాలి? సో ఉన్న ప్రేమ మీద నేను పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను టాటూ వేయించాను. యాక్చువల్లీ ఫస్ట్ ఇక్కడ వేయించుకున్నానండి టాటూ. ఓహో. నా టాటూ ఆర్టిస్ట్ చెప్పాడు నాకు, ఇక్కడ వేయించుకోకండి, ఇది మీ స్కిన్ అది ప్రాపర్గా లేదు, పోతుంది అని చెప్పి. వేయించుకున్న వెంటనే జస్ట్ ఆ రోజు ఏదో క్యాజువల్గా ఫేస్బుక్లో పెట్టాను. విత్ ఇన్ 4 డేస్లో మొత్తం వైరల్ అయిపోయింది. అది ఎలా అయింది ఏంటి అన్నది కూడా తెలియదు. ఇది మళ్ళీ 10 డేస్కి పోయిన వెంటనే పోతుందన్నది తెలిసిన వెంటనే మళ్ళీ ఇక్కడ వేయించేసుకున్నాను. ఓహో. సో అట్లా ఇదో బై గాడ్స్ గ్రేస్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఏమన్నారండి పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు? ఒక అద్భుతం అంతే. ఎట్లా ఉంటుందంటే ఇక్కడ నుంచి తిరుపతి వరకు నాకు దేవుడితో సమానం. మోకాళ్ళ మీద పాకుతూ కొండ ఎక్కి అంత అలసిపోయాం మనం. ఒక్కసారి ఇలా గుడి గర్భగుడి దగ్గర తెలిసి ఇలా తలుపులు ఓపెన్ చేసి ఇదిగో నీ దేవుడు అంటే ఎవరికన్నా మాట వస్తుందా? అసలు కళ్ళు చూడగలుగుతాయా? ఫస్ట్ వెళ్ళగానే భగవంతుని చూసి ఇలా దండం పెట్టేసుకుంటారు. సో అలాంటి అద్భుతమైన ఫీల్ అది, ఇక మాటల్లో వర్ణించలేంది. ఆయన అంటే ఒక పిచ్చి అంతే, ఒక అభిమానం. మొండికి మారు పేరు ఆయన, అదే మొండితనాన్ని నేను నా లైఫ్లో అప్లికేబుల్ చేసుకున్నాను. అలాగే లక్ష్మక్క, మంచి లక్ష్మి గారు వండర్ఫుల్ పర్సన్. ఎంత అంటే నాకు లక్ష్మి గారిది కూడా నాకు ఒక డైలాగ్ ఇష్టం, మోహన్ బాబు గారిది, జీవితం ఇంతే అనుకుంటే నరకం, ఎంతో ఉందనుకుంటే స్వర్గం. ఇలాంటివన్నీ నాకు లైఫ్కి చాలా కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఒక చిన్న మాట, చిన్న మాట చాలండి, మీరు సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న మాట, ఒక చిన్న ఓదార్పు మనిషిలోని నరాలన్నీ ఒక్కసారి పుంజుకొని లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చు లక్ష్మక్క. సో నెక్స్ట్ లక్ష్మక్క టాటూ వేయించుకుంటాను. మీకున్న మెంటల్ సాచురేషన్ పాయింట్కి సినిమాని చూస్తారా మీరు అసలు? ఒకప్పుడు నేను సినిమా రివ్యూస్ రాసేవాడిని అండి. అవునా? ఇప్పుడు పరిస్థితి ఏమిటో? ఇప్పుడు చాలా తక్కువ అండి. రీసెంట్గా లాస్ట్ మీ మూవీ ఏది, రీసెంట్ చూసిన మూవీ? మా బాబును నా వైఫ్ ఇద్దరు కలిసి, ఇద్దరు చిన్నపిల్లలే, ఇద్దరు కలిసి జాంబీ సినిమాలే చూస్తూ ఉంటారు. అట్లా నేను మా ఇంట్లో సినిమాలు ప్లే అవటం చూశాను, కానీ ఐ నెవర్ సాట్ డౌన్ టు వాచ్ నిజానికి. దీనికి ఎవరు మీనింగ్ చూడకూడదు, మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. నేను చూసిన లాస్ట్ 2 ఫిల్మ్స్ తెలుగులో సినిమా హాల్కి వెళ్ళి చూసినవి 2 పవన్ కళ్యాణ్ సినిమాలు. మీరు అని ఫ్యాన్ అని చెప్పుకోవచ్చా? లేదండి, ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎనీ ఫిల్మ్ యాక్టర్. ఓకే. ఐఎమ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్స్ ఆర్ పొలిటికల్ అంబిషన్స్. కానీ చూసినవా అవి? ఓకే. ఒకసారి ఊరెళ్తే అత్తారింటికి దారేది సినిమాకి అందరూ వెళ్తుంటే నేను వెళ్ళాను. ఓకే. అంతకుముందు గబ్బర్ సింగ్ సినిమా నంబర్1 అది చూశాను. ఇవే నేను చాలా తక్కువ సినిమాలు చూడటం. నిజానికి సినిమా చూడటం నేను మానేసిన కారణం లైన్లో నుంచుని టికెట్ కొనుక్కోవాలి అన్న కారణంగా నేను వెళ్ళలేదు. ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా
అక్కడ లైన్లో నుంచి ఉంటే ఒక గుర్ఖా వచ్చి కర్ర పట్టుకుని నువ్వు ఇట్లా నుంచో అట్లా నుంచో అని డైరెక్ట్ చేస్తూ ఉంటే ఐ డి నాట్ రిలిష్ దట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడంటే మీరు నెట్లోనే బుక్ చేసుకోవచ్చు, కానీ ఇంట్లో నెట్లో బుక్ చేసుకోకర్లా, నెట్లో ఇంట్లోకి తెచ్చుకోవచ్చు సినిమా. కానీ నేను చూడలేదంటాం నిజమే, కానీ అప్పుడప్పుడు ఎక్స్ట్రాక్ట్స్ సినిమాలు చూస్తూ ఉంటాను. ఐఎమ్ టికిల్డ్ బై బ్రహ్మానందం గారి కామెడీ. అవునా? ఐఎమ్ టికిల్డ్ బై ఇట్. అప్పుడప్పుడు కొన్ని డిస్టేస్ఫుల్గా ఉంటాయి, కానీ ఓవరాల్ దే మేక్ మీ లాఫ్. బ్రహ్మానందం గారి హ్యూమర్ ఐ ఎంజాయ్ అండి, ఆర్ హిజ్ యాక్టింగ్. అంటే స్లాప్ స్టిక్ కానీ బాడీ షేమింగ్ చేయనివి కూడా ఇంటెలిజెంట్ అండ్ ఫన్నీ డైలాగ్స్తో ఉన్నాయి, కొన్ని ఉంటాయండి. దట్ అపీల్స్ టు మీ. బట్ ఓవరాల్ ఐఎమ్ అంటే నాకు సినిమా అది ఇంట్రెస్టే ఉంది. నేను ఐ హ్యావ్ బీన్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూరోపియన్ సినిమా, జర్మన్ అండ్ ఫ్రెంచ్. సో నేను ఇండియన్ ఎక్స్ప్రెస్కి కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు రైట్ రివ్యూస్. నేను హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ మెంబర్ని, చాలా దూరం వెళ్ళి సారథి స్టూడియోస్లో ప్రతి వారము కొరియన్ ఫిల్మ్స్, ఇరేనియన్ ఫిల్మ్స్. అంటే సినిమా యాజ్ అన్ ఆర్ట్ ఫామ్, హౌ టు టెల్ ఎ స్టోరీ అండి. వాట్ ఈస్ సినిమా? ఇట్స్ హౌ టు టెల్ ఎ స్టోరీ. అది చక్కగా ఎవరు చెప్తారు అన్నది వెతుక్కుంటూ ఉంటాం, బికాజ్ స్టోరీ ఈజ్ ఎంటర్టైనింగ్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఎన్నోబ్లింగ్. మనం కథ విని ఆ హాల్ బయటకు వచ్చేటప్పుడు డిఫరెంట్గా బయటకు వస్తాం. సో ఆ ఎక్స్పీరియన్స్ని వెతుక్కుంటూ సినిమాను కూడా నేను దాని పట్ల అట్రాక్ట్ అయ్యి చూడటం అనేది చేసేవాడిని. తర్వాత ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ వాజ్ మై స్టూడెంట్, ఫ్రెంచ్ స్టూడెంట్. అదేంటి నువ్వు రాయచ్చుగా మాకు రివ్యూస్ అని అన్నాడు. సరేలే రాస్తానని ఐ డిడ్. నీకు జర్మన్ వచ్చు కదా, జర్మన్ సినిమాలు ఎందుకు రివ్యూ చేయవు అని అన్నాడు. సో ఫాస్బిండర్ ఫిల్మ్స్, విమ్ వెండర్ ఫిల్మ్స్ అన్ని రకాలు. వెన్ వి యూస్ టు ఆర్గనైజ్ సమ్ ఆఫ్ దీస్ ఫిల్మ్ రిట్రోస్పెక్టివ్స్, ఆ సినిమాటోగ్రఫీ ఏంటి, ఆ ఫిల్మోగ్రఫీ ఏంటి, వీటన్ని మీద దృష్టి పెట్టి ఐ వుడ్ డూ సమ్ అన్ప్రొఫెషనల్ బట్ ఇంట్రెస్టెడ్ రివ్యూస్ ఆఫ్ దీస్ థింగ్. మనకేం పెద్ద వచ్చేం కాదు, కాకపోతే భాష వచ్చు కాబట్టి బెటర్ యాక్సెస్ టు దిస్ ఫిల్మోగ్రఫీ అలా అన్నమాట. ఈ ఎక్స్పోజ్ అయినాక ఎస్పెషల్లీ ఇరేనియన్ అండ్ కొరియన్ ఫిల్మ్స్ అవి చూసినాక, ఇండియన్ ఫిల్మ్స్ ఎస్పెషల్లీ తెలుగు ఫిల్మ్స్ చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటాయి. సో నేను చూడటం మానేశాను. అంటే వెళ్ళి దెబ్బలు తింటాం దీనికి, దే ఆర్ వెరీ వెరీ ఇమ్మెచ్యూర్లీ డన్. ఆర్ట్లో ఉండాల్సిన సోఫిస్టికేషన్ సినిమాలో కనపట్టలేదు. ఎందుకనంటే దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ సోఫిస్టికేటెడ్ ఆడియన్సెస్. ఎక్కువ మంది టికెట్లు కొనడానికి ఎవరు వస్తారు అని అనుకుని వాళ్ళు ఇది కోరుకుంటున్నారు అని వీళ్ళు ఇమాజిన్ చేసుకుని దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఇట్. ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్. సో దాంట్లో నేను లేనట్టే సినిమాల్లో. దట్స్ హౌ ఇట్ ఈస్. ఓకే, ఇప్పుడు మీరు అందరూ మంచి రికగ్నైజేషన్ వచ్చింది, యు ఆర్ వెరీ గుడ్ యాక్టర్ అని చెప్పని అందరూ రికగ్నైజ్ చేశారు. డెఫినెట్గా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్, లైఫ్లో ఖచ్చితంగా నేను ఈ పని చేయాలి, ఎలా అయినా సరే ఇది నేను సాధించాలి అనుకున్నది ఏంటి సార్? ఇప్పుడు ఏమీ లేదు, నేను చెప్పినట్టు యూ హ్యావ్ టు బీ సో స్టబన్ ఇస్ వాట్ ఐ ఫీల్. అంటే ఆ ఒక్క గోల్ అది డిసైడ్ అయిపోవాలి మీద, నేను ఇది చేస్తాను. నాకెందుకో అది ఒక్కటే ఉండింది, to be a successful actor. Not that I'm thinking that I'm a highly successful actor or I've arrived or anything, but I know I am somewhere where I can do things which I want to. Well, happy space and chapter adhe anamata. So honestly ippudu naaku peddaga ledhu, I'm very happy doing what I'm doing. And I'm doing, naaku time unnappudu tamil chestha, marathi chestha, hindi I'm doing, telugu chestunanu, malayalam chesanu madhyalo okate mohan lal garu tho. So I'm doing what I always wanted to do. Din tappa naaku conscious ga naaku teliyadu inkedanna ala anukunana ani. And it may sound very stupid, em ta adokatena, but actually there is nothing immediately that I can think. Okay. Unless on a personal front that probably I want to see the Nigeria falls. You know, smaller things like that. Okay, prapanchane oka chuttu chuttu ravali. Adokati adi kuda probably 30-40% chesamemo. బట్ హా దట్ దట్ వన్ థింగ్ విచ్ అనదర్ థింగ్ మన ఇద్దరు వ్యూస్ ఇంట్రెస్ట్ మ్యాచ్ అవుతుంది నాది అశ్విని గారికి ఈజ్ వీ లైక్ టు ట్రావెల్.
Okay. Yeah, so we keep traveling whenever we get breaks. But iddaram actor unna valla, when I go back, she goes out to a place called Jharkhand. Then she comes back from Jharkhand, I go back to Jharkhand, to a place called Ranchi. So it usually doesn't match. To match your holidays, it's very difficult. But that is one thing in the bucket list. We both love to travel, so travel cheyalanamata. I want to see so many things. We want to see the pyramids of Egypt. So many things which we want to do. Otherwise, I am where I am. ఇంతవరకు తెలుగులో ఏ డైరెక్టర్స్తో మీరు వర్క్ చేశారో వాళ్ళలో మీకు బాగా నచ్చిన గుణం, మీకు మనసుకి గుర్తు మర్చిపోలేనటువంటి అనుభవం ఏముందంటారు? నాకు వన్ కామన్ ఫ్యాక్టర్ ఇన్ ఆల్ గ్రేట్ డైరెక్టర్స్ ఇస్ దట్ దే ఆర్ సచ్ లవ్లీ హ్యూమన్ బీయింగ్స్. ఇట్ కుడ్ బి ఇప్పుడు రీసెంట్గా త్రివిక్రమ్ గారితో హరీష్ గారు డీజే ఉండని, లేకపోతే మన మారుతి గారు, దే ఆర్ ఆల్ సచ్ లవ్లీ హ్యూమన్ బీయింగ్స్. అండ్ నేను అడుగుతాను కూడా, సార్ ఇంత సింపుల్గా ఎలా ఉంటారని. ఫర్ దాట్ మ్యాటర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో, బన్నీ, వీళ్ళందరూ, ఐ డోంట్ నో హౌ దే ఆర్ సో సింపుల్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ వేర్ దే ఆర్. అండ్ లైక్ త్రివిక్రమ్ గారు, టు బి ఆనెస్ట్, ఫర్ మీ ఇస్ ది ఎపిటోమ్ ఆఫ్ ఎరుడిషన్. ఆయన మాటలు వింటే నాకు బిగ్ వర్డ్ వాట్ యు హావ్ సెడ్. ఐ మీన్ దే ఆర్ సచ్ లెర్నెడ్ పీపుల్, దే ఆర్ సచ్ వెల్ రెడ్ పీపుల్. అండ్ ఈవెన్ ఐ థింక్ దట్ ఐ రీడ్ ఫర్ అబౌట్ 1.5 or 2 hours. త్రివిక్రమ్ గారితో బుక్స్ విషయంలో చాలా మాట్లాడుకునే వాళ్ళం. ఆయన చెప్పేవాడు, ఈ బుక్ నేను ఇస్తాను సార్, మీరు చదవండి, మీరు ఆ బుక్ చదవండి. హీ రీడ్స్ ఫర్ అబౌట్ 4 hours. అస్సలు లేవకుండా చదువుతాను సార్. ఒకసారి బుక్ పట్టుకుంటే అది ఫినిష్ అవ్వాల్సిందే. సో ఐ ఫీల్, ఓ గాడ్, దిస్ ఇస్ వన్ థింగ్ ఐ నీడ్ టు డూ. నేను ఇవాళ దాకా ఎప్పుడు ఒకసారి బుక్ పట్టుకుని దాన్ని ఫినిష్ చేయలేదాను. 2 days ఫినిష్ చేశాను ఏమో. కానీ సో దీ స్మాల్ థింగ్స్ చార్జ్ మీ. ఓకే, సో నాకు ఇవి చిన్న చిన్నవి చేయాలనిపిస్తుంది మళ్ళీ. బట్ కమింగ్ బ్యాక్ టు మీరు అడిగిన దానికి, ఐ థింక్ దాట్ సింప్లిసిటీ, దాట్ క్వాలిటీ ఆఫ్ దాట్ హ్యూమన్ థింగ్, ఐ గెట్ వెరీ టచ్డ్ బై దాట్. దే ఆర్ సచ్ లవ్లీ పీపుల్. ఇట్స్ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. చాలా ఎంజాయ్ చేస్తాను. అండ్ ఎవ్రీ లిటిల్ ఎక్స్పీరియన్స్, వన్ మెమరీ ఈజ్ దేర్ సమ్వేర్. అండ్ సడన్లీ ఐ థింక్ అబౌట్ దెమ్, ఐ స్మైల్, ఐ కాల్ దెమ్ వన్స్ ఇన్ అ వైల్. మొన్న హరీష్ గారికి ఏదో మెసేజ్ పెట్టాను. సో ఇట్స్ సో బ్యూటిఫుల్. ఆల్ దీస్ థింగ్స్ యు నో హెల్ప్ యూ మేక్ యువర్ లైఫ్ మోర్ ఎన్రిచ్డ్ అండ్ మోర్ బ్యూటిఫుల్. యూ అలోన్ కాంట్ డూ ఇట్. కరెక్ట్ ఈజ్ వాట్ ఐ ఫీల్. మీకు మనసుకు బాగా నచ్చిన ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారండి మీ పర్సనల్ లైఫ్లో కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ? నేను యాక్చువల్లీ కొంచెం బోరింగ్ వ్యక్తిని అనమాట. చాలా నాకు యాక్చువల్లీ ఫ్రెండ్స్ బాంబేలో అడుగుతారు. మీరే చెప్పేస్తే అలాగా, మీరు చెప్పకూడదు. అది ఫ్యాక్ట్ అదనమాట. సీరియస్లీ మా వైఫ్ని అడిగితే ఆవిడ కూడా చెప్తారు, మోస్ట్ బోరింగ్ పర్సన్ ఉంది సార్ అని ఆవిడ చెప్పారు. నేను మోస్ట్ అని ఒట్టి యాడ్ చేసుకోలేదు. బట్ ఐఎమ్ అ లిటిల్ బోరింగ్ పర్సన్. నా ఫ్రెండ్స్ అంటే నాకు నా, ఐ హావ్ క్రియేటెడ్ మై ఓన్. దాని బయట నేను యూజువల్లీ పడను. నా మ్యూజిక్, మై 2-3 hours ఆఫ్ మ్యూజిక్ ఎవ్రీడే, అది అవ్వకపోతే మై ఇన్కంప్లీట్. దర్ ఇస్ 1.5 to 2.5 hours ఆఫ్ రీడింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, nandarki namaskaram, nenu Megadap Srinu. Please subscribe to iDream Media. iDream ante naa kalala channel lo subscribe cheskunna noru tirugutaledu. Meeraithe ganta gurtu kottundi.